ప్రమాణం చేసిన 11 మంది మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోంశాఖ అప్పగించారు. కోమటిరెడ్డికి మున్సిపల్ శాఖ, శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, పొంగులేటికి నీటిపారుదల శాఖ అప్పగించారు. ఇక మహిళా మంత్రి కొండ సురేఖకు మహిళా శిశు సంక్షేమ శాఖ అప్పగించారు. భట్టికి రెవెన్యూతో పాటు డిప్యూటీ సీఎం ఇచ్చారు. దామోదర్ రాజనరసింహకు హెల్త్ శాఖ, జూపల్లికి పౌర సరఫరాల శాఖ, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ, తుమ్మలకు రోడ్లు భవనాల శాఖను అప్పగించారు. పొన్నం ప్రభాకర్కు బీసీ వెల్ఫేర్ శాఖను అప్పగించారు.